మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను వచ్చే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్. హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోకి ఉద్దేశం ఏంటంటే మీలో చాలామంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ అనేవి త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఈ ప్రిపరేషన్ సంబంధించి మీరు కొనసాగుతూ ఉన్నారు. మరి మనం జనరల్గా ఈ ఏదైతే ఈ ఎన్టీపీసీకి సంబంధించి అప్లికేషన్ పెట్టడం జరిగిందో వాస్తవానికి ఎంత పోటీ ఉంది, మనం గెలవడానికి అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళినాయి, మరి ఎంతమంది దీనికి పోటీ, వాస్తవంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే కనుక మనకు ఒక ఐడియా అనేది వచ్చేది అనమాట. అంటే కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంతోపాటుగా మన ప్రిపరేషన్ ఇంకా వేగవంతం అనేది ఎంత చేయాలి, ఎంత ప్రిపరేషన్ ఉంది, ఎంతమంది కాంపిటీషన్ ఉంది, ఓవరాజ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఎంతమంది అప్లై చేస్తుంది, ఇలాంటి అన్ని ఏవైతే క్లారిఫికేషన్స్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వచ్చేసరికి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఓకేనా డిగ్రీతో మరియు ఇంటర్తో మనకి పోస్ట్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చెప్తాం అంటే కేవలం ఇంటర్మీడియట్తో అప్లై చేసినటువంటి అభ్యర్థులు, అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు ఏ జోన్ నుంచి ఎంతమంది ఉన్నారు, మరి టాప్ జోన్స్ మరి ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే మోస్ట్లీ మనం పెట్టేది కోల్కతా, సికింద్రాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, మరి నాలుగు జోన్స్లో ఎంతమంది అప్లై చేయడం జరిగింది, మరి కాంపిటీషన్ ఎంత ఉంది, మరి ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో చూడండి, ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే వివరాల్లోకి వెళ్తే కనుక మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి పోస్టుల సంఖ్య మనం తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయండి, 3,445 పోస్టులు ఉన్నాయి ఓకేనా టోటల్గా, అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు. మరి ఇక్కడ మనకి అక్టోబర్ 26, 27 ఈ టయానికి వచ్చేసరికి ఓవరాల్గా ఓకేనా 26, 27 ఈ టయానికి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద డేటా ఏదైతే ఉందో డేటాలో ఉన్నటువంటి అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 26వ తేదీకి అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, మరి ఈ ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారని మనం తెలుసుకుందాం. ఓవరాల్గా మనకి 26వ తేదీ వచ్చేసరికి ఇక్కడ ఎంతమంది అప్లై చేయడం జరిగింది సార్ అంటే 26వ తేదీ వచ్చేసరికి దాదాపుగా 26వ తేదీ వచ్చేసరికి 33.6 లక్షల మంది అప్లై చేయడం జరిగింది దీనికి అప్లికేషన్స్. ఇదేంది ఆన్ అండ్ యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ కూడా టోటల్గా అంటే మహా అయితే మనకు 20,000, 30,000 అటు ఇటుగా అవ్వచ్చు మనకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా. సో 33.6 లక్షల మంది అప్లై చేయడం జరిగింది, మనకు ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య 3,445, ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య వేలల్లో ఉన్నాయి, అప్లికేషన్స్ అనేది లక్షల్లో ఉన్నాయి. మీ గత వీడియోలు చాలా వీడియోలు చెప్పుకుంటూ వస్తా ఉన్నా. సో ఇక్కడ మనకి రైల్వే అంటేనే కాంపిటీషన్, దాదాపుగా రైల్వే ఒక గ్రూప్ డీకే గతంలో 125 లక్షల మంది అప్లై చేయడం జరిగింది, 130,000 ఉద్యోగాలు గాను. మరి ఆ విధంగా తీసుకుంటే 3,445 పోస్టులకి మనకి 33.5 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగాల సంఖ్య తక్కువైనప్పటికీ అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అంటే మన యొక్క ప్రిపరేషన్ స్థాయిలు అనేది ఎలా ఉండాలనేది ఒకసారి మీరు గమనించుకోండి. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో, పాత వారు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, మరి కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్లానెడ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక టైం టేబుల్ వేసుకొని చదవండి, అదేవిధంగా ఒక సిలబస్ షీట్ ముందు పెట్టుకొని చదవండి, అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ సంబంధించి బుక్ లిస్ట్ని దగ్గర పెట్టుకోండి, ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా మాక్ టెస్ట్లు రాయడానికి ప్రయత్నించండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్ ఏదైతే ఉందో, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రివిజన్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ మీద అవగాహన ఉండాలి, బుక్ లిస్ట్ మీద అవగాహన ఉండాలి, మాక్ టెస్ట్ల మీద అవగాహన ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రివిజన్ మీద మీకు బాగా గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పాత వాళ్ళు కొత్త వాళ్ళని లేదండి, హార్డ్ వర్క్ ఎవరు చేస్తే వాళ్ళే విన్ అవుతారు, కానీ కొత్త వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో ఈ సిలబస్ పట్ల, బుక్స్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ముందే చెప్తా ఉన్నాం, జనరల్ సైన్స్ వచ్చేసరికి మీరైతే మస్ట్ అండ్ షుడ్గా ఎన్సీఆర్టీ పుస్తకాలతో మాత్రమే జర్నీ చేస్తే సక్సెస్ అవుతా ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా
ఇప్పటికీ కూడా చెప్తున్న చాలా మంది ఎన్సీఆర్టీ కాకుండా మార్కెట్ లో ఉన్న పుస్తకాలు లేకపోతే ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఇచ్చిన పుస్తకాలు ప్రిపేర్ అవుతా ఉన్నారు, వాటన్నిటికీ స్వస్తి పలకండి. రైల్వేలో మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సైన్స్ క్వశ్చన్ తీసుకోండి, అది టెక్స్ట్ బుక్ లో ఏదో ఒక ఏరియా దగ్గర నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన ప్రశ్నలు తప్ప ఇందులో స్వతహాగా పుస్తకాలు అవుట్ ఆఫ్ ద బుక్స్ ఇచ్చే క్వశ్చన్స్ అయితే లేవు. ప్యాటర్న్ అయితే ఇది. మరి ఎన్టీపీసీకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ మనకి 40 మార్కులు ఉన్నాయి, ఓకేనా? జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 మార్కులు ఉన్నాయి. ఈ 40 మార్కుల్లోనే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే అనేది మనకి ఈ టోటల్ 40 మార్కులు ఉండడం జరిగింది. వాస్తవానికి గ్రూప్ డి కానీ లేకపోతే గ్రేడ్ 3 టెక్నీషియన్ కానీ సైన్స్ ప్రత్యేకంగా ఒక 10 మార్కులు గ్రూప్ డికి, గ్రేడ్ 3 టెక్నీషియన్కి వచ్చేసరికి ఒక 40 మార్కులకి, అదేవిధంగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఆన్ యావరేజ్ 15-20 మార్కులు ఉంటాయి. కానీ అన్ని కలిపి కలగోర గంప ఏదంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి, ఈ సిలబస్కి సంబంధించి. కాబట్టి అన్ని సబ్జెక్టులని ఈక్వల్ ప్రయారిటీతో చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా ఫోకస్డ్గా మీరు ప్రిపరేషన్ చేస్తే కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. రైట్, మరొకసారి వేకెన్సీ ఇస్తే ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ టోటల్ అప్లికేషన్స్ తీసుకుంటే మనకు 33 లక్షలు ఉన్నాయి. ముంబైకి ఉన్న ఇక్కడ తీసుకుంటే 699 పోస్టులకు గాను 3.6 లక్షల మంది అప్లికేషన్స్ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకే, ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళినాయి. అయితే ఇక్కడ మనం ఆన్ యావరేజ్గా మనం ఒక్కొక్క జోన్కి మనం తీసుకున్నట్టయితే, మనం తెలుగు వాళ్ళు, తెలుగు ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో 4-5 జోన్ల దాకా అప్లై చేస్తారు. మోస్ట్ ప్రయారిటీ ఇక్కడ భువనేశ్వర్ అని, బెంగళూరు అని, కోల్కతా అని, సికింద్రాబాద్ అని ఫస్ట్ ఇటు నుంచి ప్రారంభం అవుతారు కదా. సో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 360,000 అప్లికేషన్స్ అనేటివి మనకున్నాయి. ఓకేనా, 360,000. మరి ఇక్కడ తీసుకుంటే 360,000 అండి, డివైడెడ్ బై ఎన్ని పోస్టులు ఉన్నాయి, 699. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఒక ఉద్యోగానికి 515 మంది ఉన్నారనమాట. ఓకేనా, సో ఒక పోస్ట్కి వచ్చేసరికి 515 మంది మనకి ఇక్కడ ముంబై నుంచి పోటీ అనేది కనిపిస్తూ ఉంది. ముంబైకి సంబంధించి అప్లై చేసే వాళ్ళు ఉంటే ఐడియా వచ్చి ఉంటుంది. సో కోల్కటా, చాలామంది తెలుగు అయితే కనుక కోల్కటా అప్లై చేయడం జరిగిందండి. ఇక్కడ తీసుకుంటే 338,000, ఓకేనా, డివైడెడ్ బై మనకి 452 పోస్టులు. సో ఇక్కడ తీసుకుంటే కాంపిటీషన్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ 742 మంది మనకి ఇక్కడ కాంపిటీషన్ కనబడుతూ ఉన్నారు ఒక ఉద్యోగానికి గాను. సో చాలామంది మీరు తీసుకుంటే కోల్కతా అప్లై చేయడం జరిగింది. మరి ముంబై కూడా అప్లై చేసి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగు వాళ్ళు కూడా కోల్కతా ఇప్పుడు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. 742 మంది పోటీ ఉన్నారు ఒక ఉద్యోగాన్ని గాను. మరి ప్రయాగ్రాజ్ తీసుకుంటే 389 వేకెన్సీస్ ఉన్నాయి. మరి అప్లికేషన్స్ తీసుకుంటే 2.40 లక్షలు, అంటే ఇంకా ఇటు నెంబర్ ఉంది, అంటే 240,650, 750 ఇలా ఫిగర్ అవుతుంది. అండ్ రఫ్ స్కెచ్ ఇది, 240,000 అప్లికేషన్స్ అనేది దీనికి వెళ్ళడం జరిగింది. చండీగఢ్ తీసుకుంటే 247 వేకెన్సీలకు గాను 227 మంది ఇక్కడ అప్లై చేయడం జరిగింది. 220,000 మంది 247 ఉద్యోగాలకు గాను మనకి అప్లై చేయడం జరిగింది. మరి అహ్మదాబాద్ తీసుకుంటే 210 ఉద్యోగాలు ఉంటే కనుక 2.35 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. చూసారా కాంపిటీషన్ అనేది ఎలా ఉందో, మీరు ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారు, ఇదే ఆట విడుపుగా లేదా ఏదో చదివి చదవనట్టుగా చదివితే కానీ సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడం అనేది మంచిది. ఓకేనా, అంటే మోస్ట్లీ మన ప్రిపరేషన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇక్కడ ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి పక్కన పెడితే ఓపెన్లో జాబ్ కొట్టే అంత సత్తా రావాలి మనకి. అర్థమైంది, ఓపెన్లో జాబ్ కొట్టే అంత సత్తా వస్తే కనుక మనం గ్రాండ్ సక్సెస్ అనమాట. అర్థమైంది. మరి చెన్నై తీసుకుంటే చెన్నై 194 పోస్టులు గాను 3.12 లాక్స్ అండి, 3.12 లాక్స్ మనకి ఇక్కడ 3.12 లాక్స్ అప్లికేషన్స్ అప్లై చేయడం జరిగింది. ఓకేనా, చెన్నై కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. చెన్నై కూడా మనకి, చెన్నైకి ఇక్కడ ఓవరాల్గా ఎంత, 3.12 లాక్ అండి. ఓకేనా, 3.12 లాక్ బై 194. సో ఇక్కడ తీసుకుంటే గరిష్టంగా చెన్నైకి 1608 మంది ఒక పోస్ట్ ఉండడం జరిగింది. చూసారా, సో మనకి ఇక్కడ చెన్నై తీసుకుంటే సేఫ్ జోనా, రిస్క్ జోనా పక్కన పెడితే కనుక ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటే మనకి 194 చెన్నైలు ఉన్నాయి, కానీ మనకి 1608 మంది పోటీ అనేది ఉంది. ఇది కాస్త గమనించగలరు. సో హెవీ కాంపిటీషన్ లో భాగంగా మనకి చెన్నై ఒకటి కనిపిస్తుంది, హెవీ కాంపిటీషన్ లో భాగంగా. తర్వాత గువాహటి, ఇక్కడ కూడా సాధారణంగానే 175 పోస్టులు కానీ 1.61 లాక్స్ ఉన్నాయి అప్లికేషన్స్. బిలాస్పూర్ 152 ఉద్యోగాలకి 2.10 లాక్స్ ఉన్నాయి. జమ్మూ అండ్ శ్రీనగర్ 147 ఉద్యోగాలకు 1.72 లాక్స్ ఉన్నాయి. గోరఖ్పూర్ తీసుకుంటే 120 పోస్టులకి 1.50 లాక్స్ ఉందండి. మరి మనకి సికింద్రాబాద్, మనందరికి సుపరిచితమైనటువంటి సికింద్రాబాద్ జోన్ తీసుకుంటే 120,000, ఓకేనా, డివైడెడ్ బై మనకి సికింద్రాబాద్ లో 89 పోస్టులు కనబడతా ఉన్నాయి. కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇది కూడా మనకు గరిష్టంగా 1348 మంది ఒక ఉద్యోగానికి పోటీ అనేది మనకు కనబడతా ఉంది.
సికింద్రాబాద్ నుంచి. సో ఇక్కడ డేంజర్ జోన్ తీసుకుంటే చెన్నై అండ్ చెన్నై తర్వాత మనం వచ్చేసే సికింద్రాబాద్ కూడా ఓవరాల్గా 1000 దాటిందంటే అంత ఈజీ కాదు కాంపిటీషన్. అప్లై చేస్తాం కానీ మన ప్రిపరేషన్ అట్మోస్ట్ లెవెల్లో ఉంటేనే మనం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒక ఉద్యోగాన్ని 1348 మంది పోటీ అనమాట, ఒక ఉద్యోగానికి ఇంతమంది నువ్వు గెలుచుకుని టాప్ 1లోకి వెళ్ళాలన్నమాట ఆన్ యావరేజ్. అర్థమైందా? మరి సికింద్రాబాద్ తర్వాత భువనేశ్వర్ తీసుకుందాం. భువనేశ్వర్ అక్షరాల 56 పోస్టులు ఉన్నాయి భువనేశ్వర్. మరి 1.07 లాక్స్ దగ్గర మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎన్ని పోస్టులు? 56 సార్. ఇక్కడ తీసుకుంటే భువనేశ్వర్ తీసుకుంటే దాదాపుగా 1910 అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 1608 చెన్నై దాటిపోయి ఒక 1608 దాటిపోయి మనం వెళ్ళిపోయాం అన్నమాట చెన్నై తీసుకుంటే. సో 1910 భువనేశ్వర్ అండి. చెన్నై, చెన్నై తర్వాత 1348 సికింద్రాబాద్ కనబడుతూ ఉంది. తర్వాత భువనేశ్వర్ తీసుకుంటే మనకి 1910 కనబడుతూ ఉంది. సో భువనేశ్వర్ మనకి 1910 ఉంది. ఓకేనా? తర్వాత రాంచి. సో 76 పోస్టులకి 100 ఇక్కడ 105,000 అప్లికేషన్స్. సిలిగురి తీసుకుంటే 42 పోస్టులకి 80,000. మరి తిరువనంతపురం తీసుకుంటే 112 పోస్టులు అండి. మరి ఇక్కడ తీసుకుంటే 1.16 లాక్స్ అప్లికేషన్స్ అండి. 1.16 లాక్స్ అప్లికేషన్స్ కనబడుతూ ఉన్నాయి. తర్వాత భోపాల్ తీసుకుంటే 58 పోస్టులు 1.12 లాక్స్. బెంగళూరు తీసుకుంటే 60 పోస్టులు ఓకేనా, ఇక్కడ 109. ఓకేనా? ఈ బెంగళూరు కూడా చాలా మంది మన వాళ్ళు అప్లై చేయడం జరిగింది. ఓకేనా? మరి బెంగళూరు గురించి కూడా ఒకసారి యావరేజ్ గా తీసుకుందాం. సో 109,000 కదండి. సో 109,000 డివైడెడ్ బై అండ్ 60 పోస్టులు ఉన్నాయి కదా మనకి. సో ఇది కూడా బెంగళూరు తీసుకుంటే, బెంగళూరు తీసుకుంటే మనకి 1816 కనబడతా ఉంది. ఓకేనా? బెంగళూరు తీసుకుంటే 1816. సో ఇది కూడా మన రిస్క్ లోనే ఉన్నాం. అంటే చూడండి ఇక్కడ వేకెన్సీలు తీసుకుంటే వేకెన్సీల నెంబర్ని పక్కన పెట్టండి, ఈ జోన్స్కి వచ్చేసరికి ఇంత కాంపిటీషన్ కనబడుతుంది. పాట్నాలో 16 పోస్టులకి 50,000. మాల్దాకి వచ్చేసరికి మనకి ఇక్కడ 12 పోస్ట్ 48,000. అజ్మీర్కి వచ్చేసరికి 71 పోస్ట్కి 1.11K అప్లికేషన్స్ అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఆన్ యావరేజ్గా మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చి ఉంటుంది, ఏ జోన్ మీరు అప్లై చేశారు, దానికి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో వీటిలన్నింటిని మనం చూస్తూ ఉంటే మనం ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ నమ్ముకుంటా ఖచ్చితంగా మీరు ఒక రోజులో ఖచ్చితంగా 10 అవర్స్ అనేది మీరు కేటాయించుకోండి. అండ్ మీ దగ్గర ఖచ్చితంగా మంచి బుక్స్ ఉండాలి. ఓకేనా? మంచి బుక్స్తో పాటుగా మంచి ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. ఆల్రెడీ మన ఛానల్స్లోనే ప్రిపరేషన్ ప్లాన్స్ వీడియో వేసినాం, మీరు చూసుకోవచ్చు. దాంతోపాటుగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే టైం టేబుల్. ఓకేనా? పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, హాస్టల్స్లో లేకపోతే కోచింగ్ సెంటర్లో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు, మీ అందరికీ ఇది మంచి టైం. ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇంకా రాలేదు కాబట్టి హార్డ్ వర్క్ చేసి అండ్ అదేవిధంగా మార్క్ టెస్ట్లో అయితే ఇప్పటి నుంచి రాయొద్దు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని కంప్లీట్ చేయండి. సిలబస్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అండ్ రివిజన్ చేసి ఇక్కడ సిలబస్ అంతా ఓకే అనిపిస్తే అప్పుడు మీరు మార్క్ టెస్ట్కి వెళ్ళొచ్చు. ముందు నుంచి మార్క్ టెస్ట్లు రాస్తే సిలబస్ కంప్లీట్ చేయకుండా రాస్తే ఏమవుతుందంటే మీకు తెలియకుండా డిస్కరేజ్ అవుతారు, అదేవిధంగా మీకు తెలియకుండానే కొంత టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి స్టే ట్యూన్డ్ అండ్ జాగ్రత్తగా ప్రిపేర్ కండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ దీంతో పాటుగా దివాళీకి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం టోటల్ అన్ని కోర్సెస్ మీద. ఓకేనా? సో ఆ కోర్సెస్ వాటికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే చెప్తాం. ఓకేనా? సో ఇది కూడా యాజ్ యూజువల్గానే మనకి 25% ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్తోనే ఆఫర్ ప్రైస్తోనే మనము గతంలో ఇండిపెండెన్స్ డేకి ఇచ్చేట్టుగానే మన కోర్సెస్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి అతి త్వరలోనే మీకు నేను డీటెయిల్స్ అన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.